சார் சார் அது மல்லுச்சின் சார் நோ 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 చూడు మిస్ జాంబే ఈ ప్రపంచంలో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ డిసైడ్ చేస్తుంది ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ యు నో వదులు వదులు ప్లీజ్ ప్లీజ్ వదిలిపెట్టా కొంచెం ఈ అమ్మ తడుపారు వదిలి కళ్ళు తిరుగుతున్నా కింద పడతా కొంచెం అర్థం చేసుకో వదులు నువ్వెవరా గోతంలో మీరేంటి సార్ ఇక్కడ నేను జాంబీని చంపడానికి వచ్చాను ఓహో మరి నువ్వు నేను జాంబీని చంపడానికే వచ్చాను సిస్టర్ వాడికి నాకు సంబంధం లేదు నాకు 2 మినిట్స్ ఏమీ సిస్టర్ పారిపోతా పారిపోయి ఏం చేస్తావు ఇంట్లో జాంబీ ఉందని బయట వాళ్ళందరినీ తీసుకొని వస్తావు అంతేగా మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది లోపలికి వచ్చాడు బయటికి పోదు అంతే కదా సరే కానివ్వండి ఇంకో పక్కన కడొచ్చిండు నమస్కారం అమ్మా బాగున్నారా తేజ గారు నాకు మళ్ళీ మీ కార్ కీస్ కావాలండి ప్రతిసారి నువ్వు కరెక్ట్ టైంకి వస్తావరా దా మాట్కుందా అవును ఇప్పుడు చచ్చిపోయింది కదా ఎలా బతికొచ్చింది మొన్న వాచ్మెన్ పిచ్చెక్కింది దాన్ని చూసారా అవును అంటే ఇప్పుడు దైవా జాంబీ జాంబీనా అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అయ్య బాబాయ్ మా పరిస్థితే మాకు తెలియదు రేయ్ దత్త మీటింగ్ లెటర్ లాగి రెండు పేక్క శృతి మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ ముందు ఆడి సంగతి చూడు తర్వాత మన లెక్కలు మనం చూసుకుందాం ఫస్ట్ మీరిద్దరు దాని తర్వాతే ఎవరైనా చడ్డనా చడ్డ అరే భలే ఉన్నాడు యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ స్మైల్ ప్లీజ్ ఒక్కడే తక్కువ స్మైల్ అమ్మా అబ్బా నువ్వేంట్రా ఇక్కడ నీకోసమే వచ్చా అన్న స్మైల్ ప్లీజ్ చూస్తారేంట్రా కట్టిప్పండి అవును బతికి ఉన్నావా ఏసేయండి సార్ దాని తల పగిలిపోవాలి బుర్ర పేలిపోవాలి నెక్స్ట్ మినిట్ లో హెడ్ ఉండదు అంతే కాల్చండి సార్ బాడీ ముక్కలు ముక్కలు అయిపోవాలి ముక్కలు ఏరుకోవడానికి ప్రొక్లైనర్ రావాలి సార్ త్వరగా కాల్చండి సార్ కాల్చండి సార్ సార్ ఇదే తనకి లాస్ట్ లైఫ్ కన్ను బెల్లదేంటి ఇటు ఏం చెప్తాను ఏ జాంబీ ఏ ఇటు ఏంట్రా జాగ్రత్తగా కాల్చు కాల్చండి కాల్చు కాల్చు రాత్రి ఇది గుర్తించుకో కొంచెం తలుపు తెరిచి ఉంచాల్సింది పారిపోవడానికి ఈజీగా ఉండేది అది నీకవసరం కీ అయినా పెట్టుకోవాల్సింది అజేంద్రా బాయ్ వై ఆర్ పీపుల్ స్టాండింగ్ బిహైండ్ హర్ ఆ విషయం గుర్తు పెట్టుకో తర్వాత నీకే అర్థం అవుతుంది భయపడకుండా బాయ్ ఎందుకు భయపడుతురు బాయ్ సన్ నేను వచ్చేసానుగా ఫాదర్ డికోజా పట్టుకోండి ఆవిడ్ని పట్టుకోవడం అంటే తాళం విసిరేసిన తీజీ కాదు మీరెవరూ భయపడకండి నన్ను ఫాలో అవ్వండి అంతే ఏంటి సార్ ఇది ఇలా కొట్టుకుంటే ధైర్యం వస్తుంది పట్టండి ఇలా కొట్టుకుంటే ధైర్యం ఎలా వస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడదాం అయ్యో అరే పట్టుకోమంటే మీరేం తమాష చేస్తురా అరే ఈ సపోర్ట్ లేదురా అయినా భయపడద్దు కొట్టండి నువ్వు చావలో బతికే ఉన్నావు బతికే ఉన్నాను సార్ ధైర్యం కాపాడింది కొట్టు చూసావా పేలను గన్ను తెచ్చినందువల్ల ఎంత ఉపయోగం పట్టుకోండి బాయ్ సన్ పట్టుకోండి 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 మీకు తెలియదు ఫాదర్ ఆమెకి నాకు పెద్దగా గొడవలేం లేవు సార్ ఆయన కుక్కను కొట్టాడు కొడుతుంది సన్ ఫాదర్ డికోస్ట్ అని చెప్తున్నాను నీకేం భయం లేదు హలో అంటే హలో కట్టారు హలో జాగ్రత్త
క్రియతోరం చేరియతేరే ఎలియేసుం క్రిస్టుం ప్రియం ఏలుస్కునికుం నోమినుం నోస్ట్రుం పికుం చెప్టుస్ ఎస్టి స్పిరిటు సాంతో నాటుస్ ఎక్స్ మరియా విర్జినే కమాన్ కమాన్ థాంక్యూ ఫాదర్ గాని ఫాదర్ ఇంతర చదువు ఫాదర్ కమాన్ ఆది కమాన్ ప్రో చెని కొంచెం కొంచెం డాడా వస్తుంది టెన్షన్ ఇన్ రిజరెక్షన్ అమోర్ టు ఇస్ Adesterum Dei Patris Omnipotenti Tertia Die Resurrexit Amor Exodus Fini Ebe Patris Esperam Genet Sustentes Inanta Prima Ea Ero Advocata Nostra Ilos Tuos Misericordes Oculos Arnos Cudes Cum Fructum Ventris Tu Nostra 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 బుక్ అయిపోయిందా? వచ్చడం పోవడం ఉంటే నేను ఎప్పుడో ఉడాయించేవాడిని. మరి ముక్క ఫస్ట్ అయిపోతే రాకపోతుండేగా బీకుతున్నట్టువే. జాంబి లేచింద్రు సన్న లేదు మూను లేదు, పెద్ద పీక వెళ్ళాక లాక్ చేసి తాళం పడేస్తే ఇప్పుడు చూడు ఏమైందో. పుక్కు మొత్తం వర్కౌట్ అవుతుంది అనుకున్నా సన్. నువ్వు చేసిన మిస్టేక్ ఏమిటంటే ఈ బైబిల్ ని క్రాస్ ని 45 డిగ్రీస్ లో పెట్టి చదివితే వర్కౌట్ అయ్యేది. 40 డిగ్రీస్ లో చదివాను సన్. ఆ 5 డిగ్రీస్ లోనే ఫెయిల్ అయ్యావు, ఇప్పటికే నన్ను ఫాలో బతికిపోతావు. అనా స్మైల్ ఇప్పుడు అవసరమా? వద్దా, వాడేమో బుక్ చదువుతా బుక్ చదువుతా నుంచి మనని బుక్ చేసి తెచ్చాడు. ఆ కీస్ ఎక్కడ తెచ్చాయమ్మా? ఇంత భయపడిపిస్తున్నామే అమ్మో, నేను ఆటాడ మా ఊరికి వెళ్ళిపోతా. నేను మీకు దండం పెడతానే, ఇంకోసారి మీకు దండం పెడతా, నన్ను వదిలేవే. చూడు మిస్ జాంబే, ఈ హడావుడిలో చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు. ఈ కోపం ఇప్పటిది కాదు, ఎప్పటిదో ఎవరి మీదో మా మీద కాదు, అందుకని మమ్మల్ని వదిలేసే. బటర్ఫ్లై ఎఫెక్ట్? యా ఎగ్జాక్ట్లీ, ఎంత బాగా క్యాచ్ చేసావో. చూసావా, నీ బ్రెయిన్ డెడ్ అనే ఇంటెలిజెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఐ లైక్ ఇట్, యాక్సెప్టెడ్ యాగైన్ యాక్సెప్టెడ్. రే ఆడపిల్ల రా, చూసుకుంటాడు రా. నేను చెప్పు ఎక్కడ పడ్డాయి కీసు, ఎక్కడ పడి ఏంటి వెతుకుతున్నావు? అంటే వాళ్ళ కీస్ ఎక్కడో పడేశారు, దొరుకుతుందేమో అని వెతుకుతున్నా. అబ్బా, పడేసిన కీస్ దొరికితే పారిపోవచ్చు అన్నారు, నాకేం సంబంధం లేదు. ఇస్తే పారిపోతావా? ఓసారి ఇచ్చి చూడు, నీ ముందు నుంచి పారిపోవడానికి 4 సెకండ్స్ చాలు. మెట్ల దగ్గర పడి ఉంది, వెళ్ళి చూడు. ఇన్నోసెంట్ గర్ల్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను చాలా ఇంగ్లీష్ సినిమాలు చూశాను, కానీ నీలాగా జాంబీలు ఇంత వల్గర్ బిహేవియర్ ఎప్పుడు చేయలేదు. స్టూపిడ్ గర్ల్. నీదైపోయిందా? ఇంతకుముందే అయిపోయింది. మీది ఇప్పుడే అయ్యింది. అవునరా? అమ్మాయి మళ్ళీ వచ్చింది. గండి అది చెప్పేతావా? చెప్పేవే, కోట్టే మొహం మగిలిపోద్ది. దాన్ని చూసావుగా, ఇదిగో నా మాట ఇంటి సేఫ్ కొట్టు, లేకపోతే చచ్చిపోతావు చూసుకో. అక్క అది ఒక్క ఫోటో ప్లీజ్. మరి ఈ మంత్
వదిలేస్తే నా తేజ నాకు దక్కడు. నాకు అసలు మీ పెళ్లి అయినట్టు తెలియదు. తెలిస్తే తేజని ప్రేమించేదాన్ని కాదు. ప్లీజ్ నన్ను వదిలే. నో, నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నువ్వు ఎంతగా వాడిని అట్రాక్ట్ చేయకపోతే నేను చనిపోయిన 15 రోజుల్లోనే నీ ఒళ్ళు పడతాడు. నీ ప్రేమతో వాడిని చాలా మార్చేస్తా. నన్ను చూస్తేనే వణికిపోయేవాడు. నువ్వు కలిశాక నన్ను కాల్చడానికి సిద్ధమయ్యాడు. కావాలంటే వాడిని ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకేం అభ్యంతరం లేదు. మీ పెళ్లి గురించి నిజం చెప్పలేదు నాకు. అందుకే వాడంటే ఇష్టం లేదు నాకు. ఇట్స్ టూ లేట్ డార్లింగ్. నువ్వు బ్రతుకుంటే వాడు నాతో స్వర్గానికి కూడా రాడు. నువ్వు కాదంటే కూడా వాడు నీ వెనకాలే వస్తాడు. నాకు దక్కని తేజ ఎవరికి దక్కినా నేను ఒప్పుకోను. శృతి, తను వదిలే. లేదంటే చూసావా, నా హెడ్ బ్లాస్ట్ చేయడానికి నా హస్బెండ్ ఏ మాత్రం హెసిటేట్ చేయట్లేదు. నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా తెలుసుకున్నావా? మీ ఫ్యామిలీ గొడవలు నన్ను ఎందుకు లాగుతున్నారు? శృతి, తను వదిలే. లాస్ట్ టైం ఐ'మ్ రిక్వెస్టింగ్ యు. కాల్చుతావా? కాల్చు. నీ ప్రేమ కోసం నేను వెనక్కి తిరిగి వస్తే నువ్వు బుల్లెట్ గిఫ్ట్గా ఇస్తావా? కాల్చు. ఏంటి నీ ప్రేమ? నీకెప్పుడు నా మీద ప్రేమ లేదు. ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు. నా ఫ్యామిలీ కోసం తన మీద ప్రేమను చంపుకొని నీతో పెళ్లి కొప్పుకున్నా. అసలు పెళ్లి చేసుకున్నప్పుడు నిన్ను ఒక్కరోజైనా నన్ను మనిషిలో చూసారే? నువ్వు చనిపోయాక తనతో నిజం చెప్పి న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. నీ నుండి ఎలా తప్పించుకోవాలి టెన్షన్లో తనతో అసలు విషయం చెప్పలేకపోయాను. అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి నీ అహంకారంతో నన్ను దక్కించుకోవాలని చూసావు తప్ప ప్రేమతో కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు దక్కనది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. అంతే, నీకు దక్కని నన్ను తనకు దక్కకుండా చేస్తున్నావు. అసలు ప్రేమంటే ఇదేనా? ప్రేమించిన వాళ్ళు ఇలానే చేస్తారా? ప్రేమంటే తనది. మధ్యలో సడన్గా తనకు నేను కనిపించకుండా పోయాను. అప్పటి నుంచి పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తుంది. తనెప్పుడు నేను హ్యాపీగా ఉండాలని కోరుకుందే తప్ప నీలా హింసించాలనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను, అవును, నేను తన్నే ప్రేమిస్తున్నాను, తన్నే ప్రేమిస్తాను. ఇన్ని జన్మలైనా నా మనసులో తనే ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే. తనలాగా నీకు నచ్చినట్టు ప్రవర్తించడం నాకు చేత కాలేదు. నేనెంతే, కానీ నువ్వంటే మాత్రం నాకు పిచ్చి ప్రేమ. నువ్వు లేకుండా తను బ్రతకలేదేమో, కానీ నేను చచ్చాక కూడా నువ్వు లేకుండా ఉండలేకపోయాను. అందుకే మళ్ళీ వచ్చేసా. ఐ వాంట్ యు తేజ, ఐ వాంట్ యు, ఐ కాంట్ హెల్ప్ ఇట్. అదిలా సాధ్యం? యూ లివింగ్ డెడ్. నేను తన కోసం బతుకుతున్నాను. అయినా సరే, నన్ను చంపి నీతో తీసుకెళ్ళాలనుకుంటే నీ ఇష్టం. నా శరీరం నీతో వస్తుందేమో, కానీ నా మనసు మాత్రం తనతోనే ఉంటుంది. నా మీద నిజంగా నీకు ప్రేమ అనేది ఉంటే, ఆ ప్రేమంటే ఏంటో నీకు నిజంగా అర్థమై ఉంటే, డిసైడ్ యువర్ సెల్ఫ్. తేజ, టెన్షన్లో నువ్వు మర్చిపోయావు, నాకు గుర్తుంది. ఈరోజు మన యానివర్సరీ. ఈరోజు నీతో సెలబ్రేట్ చేసుకుని నిన్ను నాతో తీసుకుపోవాలనుకున్నాను. కానీ నాతో వచ్చేది నువ్వు కాదు. నువ్వు నువ్వుగా నాకు కావాలి తేజ. నాలాగా మనసు లేని శవంలా కాదు. అందుకే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను మన యానివర్సరీ గిఫ్ట్గా. నీ ప్రేమని త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు.
ఇప్పుడు నీ ప్రేమని గెలిపించడానికి తనకి నిన్ను గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను. ఇది నిన్ను అహంకారంతో ఇస్తున్న గిఫ్ట్ కాదు, నీ మీద నిజమైన ప్రేమతో నేనిస్తున్న గిఫ్ట్. శ్రీజ, నీ కోసం, నీ ప్రేమ కోసం, ఐల్ బి బ్యాక్. బై డార్లింగ్. అది అలా మావాడి కదా సుఖాంతమైంది. జాంబీ వెళ్ళిపోయింది, శ్వేతకి మావాడికి పెళ్ళయింది. కానీ ఆటోబయోగ్రఫీ కంప్లీట్ కాకుండా జాంబీ అయిపోయావు అన్న. చంటన్న పోతూ పోతూ నిన్ను హెవెన్ ట్రావెల్స్ని నాకు అప్పగించి వెళ్ళాడురా. తీ ఫోటో, తీ. పోస్టర్లో నీ ఫేస్ అలా కలిసికుంటుంది, ఉండు చెప్తా. నువ్వు ఫోటో బాధివయ్యా. కుర్చీలో కూర్చుంటా, అలా కట్అవుట్ ఉండాలి, ఆగు. నువ్వు కూర్చుంటే పేషెంట్లో ఉంటావమ్మా, నేను కూర్చుంటా. నువ్వు ఏమన్నాను, అన్నతో నేనే ఎక్కువ ట్రావెల్ చేసా, నేనే కూర్చో. అరే, రాత్రి మందు పోసి చిప్స్ పెట్టింది నేను, కిక్ ఎక్కించింది నేను. అన్నకి మందు కన్నా కెమెరా అంటే ఇష్టం. అరే, మందు ఎక్కువ, కెమెరా ఎక్కువ రా. కెమెరా ఎక్కువ, డిజిటల్ వర్క్ నీదేను. ఫిక్స్ అయిపోయావు. సరే, ఒక డీల్ కొద్దాం. ఏంటి? సీజన్ను బట్టి కొన్ని రోజులు నువ్వు, కొన్ని రోజులు నేను. డీల్ ఓకేనా? ఓకే ఓకే.